दीप्ति ఇంటర్వెల్ ఇచ్చింది సారు భయంతో నమస్కారం సార్ రేయ్ అంత భయపడేవాడివి ఎందుకురా నీకు దయ్యం సినిమాలు ఆఫ్ చేసి పడుకోరా సార్ కామెడీ మూవీ చూసేది నవ్వడానికి హర్రర్ మూవీ చూసేది భయపడడానికి రండి సార్ అందరు కలిసి వాచ్ చేద్దాం మూవీని రేయ్ దిల్ లేని వాడికి థ్రిల్ ఎందుకురా దిల్లా సార్ ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ ఓకే ఒకసారి ప్రొడ్యూస్ చేయండి ప్లీజ్ సార్ మెంటలా అవును సార్ నాకు మెంటలే ఆపరా నీ ఓవర్ యాక్షన్ సార్ ఇప్పుడు ఓవర్ యాక్షన్ ఏ పెద్ద ట్రెండ్ సార్ ఓకే ఒక ఛాన్స్ ప్లీజ్ సార్ పోరా మెంటల్ సార్ సార్ ప్లీజ్ సార్ నైట్ మేడం చిచి నైట్ మేడం ఆయనకు చెప్పండి మేడం ఏంటో మనుషులు బాయ్ దీప్తి గుడ్ నైట్ కిరణ్ పోలీస్ సైరన్ పోలీసులు వాచ్మెన్ ఎంక్వైరీ చేస్తున్నారండి ఏంటి దీప్తి ఏమైంది పిల్లతో నన్నెవరు చంపాలని చూశారు పో దీప్తి నీ ఆటలన్నీ నీ మొగుడు దగ్గర పెట్టుకో కార్తీక్ వెళ్ళేటప్పుడు అన్ని చెప్పే వెళ్ళాడు కిరణ్ నేను చెప్పేది నిజం సరే నమ్మాను హ్యాపీయా పిల్లి పితర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదేంటి చెప్తా కాంచనకే భయపడవా నేను ఇంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కొంచెం కూడా భయపడకుండా టీవీ చూస్తావా ఉండు టీవీ ఆఫ్ చేస్తా యాక్టింగ్ బాగోలేకపోతే ఆడియన్స్ ఎక్కువ కుమ్మేస్తారనుకున్నా బొమ్మలు కూడా కుమ్మేస్తాయి అమ్మో రక్తం ఈ పొట్టిదేంటి కదలకుండా కూర్చుంది దీని క్యారెక్టరే అర్థం అవ్వట్లేదు నాకు అమ్మో ఇదేదో తేడా ఉంది ఇది ఎరా కొత్త గెటప్ప లేక సార్ సరే వెళ్ళి టిఫిన్ రెడీ చేయి
ముక్కులోంచి రక్తం వస్తుంటే ఏమైందని అడగకుండా టిఫిన్ రెడీ చేయమంటున్నాడు. ఈడు అమెరికా నుంచి వచ్చాడా, అనకాపల్లి నుంచి వచ్చాడా? సార్ 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 గాన్ త్రూ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పే చేస్తానంటున్నాను. బట్ ద డిమాండ్ ఇట్ మోర్ సార్. నిన్నటి నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్. సార్ 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 యా సార్ ప్లీజ్ డూ సంథింగ్ సార్. వీలైనంత త్వరగా ఫినిష్ చేయండి సార్. యా సార్ థ్యాంక్ యూ. ఓ దీప్తి, హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ కార్తీక్, నిన్నెందుకు రాలేదు? ఐఎమ్ సారీ హనీ, వర్కర్స్ యూనియన్ సెటిల్మెంట్స్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బయటకు వచ్చి ఫోన్ మాట్లాడేందుకు కూడా టైం లేదు. ట్రై టు అండర్స్టాండ్ యా. మీ మగాళ్ళందరూ ఇంతే, కొంచెం బిజీ అయితే చాలు, బిల్ గేట్స్ లా బిల్డప్ ఇస్తారు. అదే మేమేమైనా అంటే సారీ డార్లింగ్, ట్రై టు అండర్స్టాండ్ అంటారు. మీ ఆడాలు తక్కువేంటి, సీరియల్స్ గురించి సీరియస్గా ఆలోచిస్తారు, కానీ మొగుడనే వాడు ఒకడు ఉన్నాడు, వాడిని ఎలా సుఖపెట్టాలని మాత్రం ఆలోచించరు. అలాగే మొగుడు గారు, ఈరోజు నైట్ ఇంటికి వస్తారు కదా, మీరు హాయిగా హాల్లో పడుకోండి, నేను సింగిల్గా బెడ్రూమ్లో పడుకుని ఆలోచిస్తాను. ఓ నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? బట్ సారీ డార్లింగ్, నేను నైట్ ఇంటికి రావట్లేదు, సో నీకు తోడుగా అమ్మును పడుకోబెట్టుకో. అవునా? ఆ కార్తీక్, ఇంకో విషయం, నిన్న రాత్రి పడుకున్నప్పుడు పిల్లతో ఎవరో నన్ను చంపారు. మై డియర్ పెళ్ళం గారు, అసలు ఈ ఫ్యాక్టరీ టెన్షన్స్తో భయంకరమైన హెడేక్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో నీ గేమ్స్ అవసరం అంటావా? ఏమైంది, ఎనీ సీరియస్ ఇష్యూ? ఫైనాన్షియల్ మ్యాటర్ కదరా, నేను ఒక అమౌంట్ చెప్తుంటే సీవుడు ఇంకో అమౌంట్ చెప్తుంది, సో ఎలాగే నీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవాలి. సరే కార్తీక్, వర్క్లో పడి ఫుడ్ తినడం మర్చిపోకు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే యా. సరే నేను స్నానానికి వెళ్తున్నా. ఏంటి స్నానానికి వెళ్తున్నావా? అయితే ఓ పని చేయి, ఆ వీడియో కాల్ ఆప్షన్ ఉంది కదా, అది ఆన్ చేయి. నువ్వు స్నానం చేస్తూ మాట్లాడు, నేను నిన్ను చూస్తూ మాట్లాడతాను. ఎలా ఉంది ఐడియా కార్తీక్? చెప్పు దీప్తి, ఈ క్రిటికల్ కండిషన్లో రొమాన్స్ అవసరమా? ముందు ఫోన్ పెట్టేసి పంచుడు. మొబైల్ కూడా సరిగ్గా పెట్టుకోరు. ఏంటో జీవితం, దరిద్రం నా మీద దండయాత్ర చేస్తున్నట్టుంది. రాత్రి హర్రర్ మూవీ చూసి కాంచన గడ్డ పేసా, అందరినీ భయపెడదామనుకుంటే ఈ కార్టూన్ బొమ్మలు నాతో కబడ్డీ ఆడుకున్నాయి. అందుకే దయ్యం గెటప్తో కామెడీ చేయకూడదు. హలో, సినిమాలో క్యారెక్టర్ చేస్తారా? ఏంటి సార్, హీరో క్యారెక్టరా? కాదు, గోస్ట్ క్యారెక్టర్ సార్. అరే నేను గెస్ట్ క్యారెక్టర్ అయినా చేస్తాను, కానీ గోస్ట్ క్యారెక్టర్ చేయను. పెట్రా దొంగ నా డాషు.